ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో మొత్తం 12 పంచాయతీలలో ఎన్నికలు సజావుగా జరగడానికి పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా నియమితులైన ఎన్నికల అధికారి ఎం వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా పెద్దదోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల నిర్వహణకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు 80 రకాల ఇతర సామాగ్రిని స్థానిక ఎంపీడీఓ కాసిం సాహెబ్‌కు అందజేసినట్లు తెలియజేశారు. ఎన్నికల నిర్వహణకు డార్నాల ఎంపీడీఓ కాసిం సాహెబ్, ఎంఈఓ మస్తాన్ నాయక్ తమ సిబ్బందిని సమాయత్తం చేసినందుకు అభినందిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. పెద్ద డోర్నాల మండలంలో 12 పంచాయతీలలో ఎన్నికల సజావుగా సాగేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని విధాల సౌకర్యాలు సమకూర్చినట్లు స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కాసిం సాహెబ్, ఎంఈఓ మస్తాన్ నాయక్, గ్రామ సచివాలయ కార్యదర్శులు సునీత, బవిత, వసుంధరాదేవి, రంగయ్య, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. మండలానికి సంబంధించి 4వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు దోర్నాల మండల పరిషత్ కార్యాలయం సందర్శించడం జరిగింది. అందులో భాగంగా మన ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు ఆధ్వర్యంలో ఎన్నికల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనే మీద ఎన్నికలు ప్రిపేర్ చేసుకుని పరిశీలించడం జరిగింది. ఈ యొక్క మండలంలో మొత్తం 12 పంచాయతీల్లో 124 పోలింగ్ కేంద్రాలు ఎన్నికలు సక్రమంగా జరపడానికి మన ఎండిఓ గారు, అదేవిధంగా మన ఎంఈఓ గారు తహసీల్దార్ రెడ్డి హెచ్ వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం బ్యాలెట్ బాక్స్ సంబంధించి ఒక 150 బ్యాలెట్ బాక్సులు తల్లుబాటు నుంచి తీసుకురావడం జరిగింది. మొత్తం 124 కేంద్రాల్లో 124 బ్యాలెట్ బాక్సులతో పాటు అదనంగా 10% రిజర్వ్ కూడా మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నికలకు సంబంధించినటువంటి ఫామ్స్, కవర్స్, ఈ యొక్క పిఓ హ్యాండ్బుక్లో పేర్కొనే విధంగా 80 రకాలైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మన ఎండిఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆ మెటీరియల్ అంతా కూడా పోలింగ్ కేంద్రం వారిగా గన్నీ బ్యాగ్స్లో, బ్యాలెట్ బాక్స్లో పొందుపరిచి చేయటం జరుగుతుంది. దాన్ని కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. చాలా ముందుగా అడ్వాన్స్గా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మన ఎంఈఓ గారు, ఎండిఓ గారు ఇద్దరు కూడా చాలా పకడ్బందీగా చక్కగా చేస్తున్నారు. వారిని అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క మండలానికి సంబంధించి మొత్తం 12 పంచాయతీల్లో 61 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వార్డు మెంబర్ సంబంధించి మొత్తం 352 మంది. పంచాయతీ వారికి చూసుకుంటే దోర్నాల 86 మంది, చింతల 8 మంది, చిన్న దోర్నాల 15 మంది, కట్టకానిపల్లి 15 మంది, రామచంద్రునికోట 22 మంది, చిన్న గుడిపాడు 26 మంది, జమ్మిదోర్నాల 15, ఎడ్లవల్లి 32, గంటావానిపల్లి 36, నల్లగొంట్ల 52, కొర్రపోలు 8, ఎగ్గోచెర్లోపల్లి 37. మొత్తం 352 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ యొక్క ఎన్నికలు సక్రమంగా, సజావుగా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యాత్మకమైనటువంటి గ్రామాల్లో ఎక్కువ పోలీస్ సిబ్బందిని నియామకం చేసి వారందరి ఆధ్వర్యంలో మన ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఓపీఓ సిబ్బంది అందరూ కూడా 483 మంది సిబ్బంది నియామకం చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు చాలా ముందుగా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు కూడా, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ముందస్తుగా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున ఈ యొక్క దోర్నాల మండలంలో ఈ యొక్క ఎన్నికల ప్రిపరేషన్ మీద ఎలా జరుగుతుందనేది మేము చూడడానికి వచ్చాం. మన ఎంపీడీఓ గారు ఆల్రెడీ ఈ యొక్క ఏర్పాటు అనేవి కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఈ యొక్క రేపు 20వ తారీఖున ఈ యొక్క హై స్కూల్లోనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈ యొక్క సిబ్బంది షామియానాలు, చైర్స్, అదేవిధంగా కౌంటర్ వైజ్ ప్రతి పంచాయతీ కౌంటర్ వైజ్ ఏర్పాటు చేసి ఆ యొక్క నేమ్ బోర్డులో వాళ్ళ సిబ్బంది అందరూ కూడా టేబుల్స్ ఏర్పాటు చేసి ఆ టేబుల్స్లో వాళ్ళ మెటీరియల్ అంతా కూడా బ్యాలెట్ పేపర్, అదేవిధంగా మన మార్కప్ ఎలక్టర్స్ అన్ని కూడా వెరిఫై చేసేసి సక్రమంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దీనిలో భాగంగా ఈ యొక్క దోనాలకు సంబంధించి ఎక్కువ మంది సిబ్బంది ఎక్కడైతే అవసరమో అక్కడ సిబ్బంది నియామకం కూడా చేయడం జరిగింది. మైక్రో అబ్జర్వర్స్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో మైక్రో అబ్జర్వర్స్, వెబ్ కాస్టింగ్ స్టూడియోస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో ఎన్నికలు సకాలంలో సక్రమంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ తరఫున అధికారులుగా మేమందరం కూడా అన్ని మండలాలు పరిశీలిస్తూ సక్రమైన ఏర్పాటు చేస్తున్నాం. దానికి అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ యొక్క ఓటు హక్కుని స్వేచ్ఛగా నిర్భయంగా ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి అందరూ కోరుతున్నాం.